ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా బుధవారం రోజు రాత్రి తుది శ్వాస విడిచారు. సోమవారం రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా గారు ఆరోగ్యం క్షీణిస్తూ వస్తూ ఉండడంతో ఆయనని ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స అందించారు. అయితే రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలారు. రతన్ టాటా 1991లో టాటా సాన్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 100 ఏళ్ల కింద తన ముత్తాత స్థాపించిన గ్రూప్ ని 2012 వరకు ఎంతో విజయవంతంగా నడిపారు రతన్ టాటా. 1966లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలీ సర్వీసెస్ ని 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ప్రారంభించి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థని ఉన్నత శిఖరాలకి చేర్చటంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ సంస్థ $100 బిలియన్ విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా రతన్ టాటా పేరు సంపాదించుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా రతన్ టాటా అంతకు మించి గొప్ప మానవతావాది కూడా. రతన్ టాటా సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ ని స్థాపించారు. రతన్ టాటా స్థాపించిన లాభాల్లో దాదాపు 60-60% దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు. 86 ఏళ్లు ఉన్న రతన్ టాటా చివరి దశలో గౌరవ చైర్మన్ హోదాలో కొనసాగారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కి కూడా గతంలో చైర్మన్ గా ఉన్నారు. టాటా గ్రూప్ చారిటబుల్ ట్రస్టులకి మాత్రం రతన్ టాటా నాయకత్వం వహించారు. ఇక బిజినెస్ టైకూన్ గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాని 2008లో దేశ 2 అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అంతకుముందు 2000లోనే రతన్ టాటాని పద్మభూషణ్ వరించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఓహియో స్టేట్ యూనివర్సిటీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా రతన్ టాటా గారు అందుకున్నారు.